రెండు వేల రెండవ సంవత్సరంలో ఆర్ అండ్ బి ప్యాకేజీలో నిర్మించిన గృహాలు నాణ్యత లేకపోవడంతో పాడైపోయాయని వాటి స్థానంలో కొత్తగా గృహాలు నిర్మించి ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దొనలపల్లి గ్రామస్తులు కోరుతున్నారు వేరే పక్కనే తరలించారా తరలించిన నుంచి కూడా మన ఎలా తరలించారంటే భయపెట్టి గేట్లు మూసేసి వాటర్ స్టోరేజ్ పెరిగేలాగా గేట్లు మూసేసి మీరు వెళ్ళకపోతే ఇక్కడ నుంచి మునిగిపోతారు వెళ్తారా వెళ్ళారా అని గేట్లు మూసేశారండీ గేట్లు మూసేస్తే స్ప్రెడ్ వచ్చి పడిపోయేదండి మీద పడిపోతే ఆటోమేటిక్గా పిల్లలతో భయపడి మూట ముళ్ళు పట్టుకొని వరద వాళ్ళు వచ్చేసారు బ ఇప్పుడు భయానం ఏమున్నదండి భయానికి పెద్దదండి వచ్చేస్తే ఈ స్లాపులు కూడా పూర్తలేదు అండి స్లాప్లు వేసేసి సెంటరింగ్ కూడా పడగొట్టలేదు సెంటరింగ్ లేదు ఒక ప్యాస్టింగ్ లేదు అలాగని ఒక లేవు ఏం లేకుంటే గుమ్మాలకి కరెంటు కానీ తలుపులు కానీ ఏం లేకుండా ఈ టోరేజ్ చేసే దాంతో భయపడి మొత్తం బయటకు వచ్చేసారండి బయటకు ఆ ఇంట్లో ఉండాలంటే కనీసం గచ్చు లేదు కనీసం స్లాబ్ సెంటరింగ్ కూడా పడగొట్టలేదండి ఏదో కొంచెం ఇంకా చేసుకుండే వాళ్ళ గట్ట ఏమన్నా ఉంటే ఆ స్లాబ్ అయి సెంటరింగ్ అయి పడగొట్టుకొని ఆ కింద గర్గ్గచ్చుల్లా చేయించుకొని ఏదో రెండు తల చెక్కలు తెచ్చి కట్టుకొని అలాగా నివసించినారు సార్ నివసించిన టైంలో ఓ రెండేళ్ళ నుంచి వాటర్ లీకేజ్ అవ్వడం పట్టింది వాటర్ లీకేజ్ అవ్వడం పట్టిన నుంచి కూడా గత నుంచి మన ఐటీడీకి మన కలెక్టరేట్కి మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా మేము వారు వర్క్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా మేము కంప్లైంట్స్ చేయడం జరుగుతున్నారు వాళ్ళు వచ్చి చూడడానికి జరుగుతున్నదండి వాళ్ళు వచ్చి మేము ఇదిగమ్మా మీకు పక్కా ఇల్లు పెట్టిస్తాము పివోతో మాట్లాడతాం లేకపోతే కలాటతో మాది దోనెలపల్లి అయితే ఇక్కడ మేము ముంపుడు గురి అయిన గ్రామం అండి ఇది మన దోనెలపల్లి అయితే సూరంపాలెం ప్రాజెక్ట్ ఇది అయితే దోనెలపల్లి అని ఇక్కడ ఈ పైకి ఈ టైపు కట్టారండి మా ఊరి అయితే పునర్వాసం కోళ్ళని కట్టారు సార్ అయితే కట్టిన కంచిగా ఈ గత ఒక ఐదు సంవత్సరాలు కారకుంటుండే సార్ అవి అయితే అవి అవి ఐదు సంవత్సరాలు పోయిన కంచి ఇంకా బాగా లీకేజ్ అయిపోయి మొత్తంగా పెచ్చులు పెచ్చులు పడిపోవడం శుభ్రంగా